వెల్కమ్ టు మై ఛానల్. ఈ యొక్క రాశుల వారికి ఐశ్వర్యాన్ని కొద్ది కొద్దిగా పంచుతున్న రాహుకేతువులు, జ్యోతిషశాస్త్రం చెప్తున్న దాని ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని శాసిస్తాయని చెప్తూ ఉంటాయి. నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలు కూడా ఏర్పడతాయి. ఇవి మనుషుల వ్యక్తిగత జీవితాల మలుపు తిప్పుతాయి. నవగ్రహాల్లో ఒకటైన కేతు వల్ల కొన్ని రాశుల వారికి ధనలాభం కలుగుతుంది. కేతువు ఎప్పుడు తిరుగుగామ దశలో ఉంటాడు. కేతువు రాహు విడదీరానివి. వేర్వేరు రాశుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ ఇవి వచ్చే ఫలితాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. 2003 అక్టోబర్లో కేతువు కన్యారాశిలో ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ మరొక రాశిలో మారటానికి 18 నెలల సమయం తీసుకుంటాడు. కేతువు ప్రభావంతో అదృష్టవంతులు కాబోతున్న రాశుల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశివారు, ఈ రాశికి 11 ఇంట్లో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు. దీనివల్ల ఈ రాశుల వారికి డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు ఉండదు. కొత్తగా పెట్టే పెట్టుబడుల నుంచి వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో పెంచి పెరుగుదల చూస్తారు. జ్ఞానం పెరగడం ద్వారా వీరికి ఆత్మవిశ్వాసం కలిగి అన్ని పనులు పూర్తి చేస్తారు. తీసుకునే నిర్ణయాలు జీవితంలో వీరికి మంచి అభివృద్ధి పాటలు వేస్తూ ఉంటాయి. కర్కాటక రాశివారు, ఈ రాశివారు పెద్ద విజయాలను పొందుతారు. కొత్తగా వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే ఆదాయాన్ని పెంచుకుంటారు. కళలను సాకారం చేసుకోవడం వీరు కష్టపడతారు. ఎక్కువ అవకాశాలు వీరు తలుపు తడతాయి. అదృష్టం తోడవడం వలన పనుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వీటి నుంచి పూర్తి ప్రయోజనం దక్కుతుంది. ఈ రాశి చక్రానికి సంబంధించి 3 ఇంట్లో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. పెద్ద విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. దీనివల్ల మంచి ప్రయోజనాలే కలుగుతాయి. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.